ఎవడి పక్కన తొంగి ఉంటే అయిపోతుంది పది రూపాయలు రీఛార్జ్ చేయించుకోవడం ఎవడి పక్కన తొంగిపోవడం ఆ అడిగి వచ్చి లైవ్లు ఎట్టి ఎవరైతే ప్రజా సేవకులు ఉంటారో ప్రజా సమస్యలపై పోరాడుతూ ఉంటారో ఎవరైతే ప్రజల ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఆదుకుంటానికి ముందుకు వచ్చి వాళ్ళకి అండగా నిలబడతారో అటువంటి వ్యక్తుల మీద నిందలేస్తుంది ఒకప్పుడు నేను ఇప్పుడు మాట్లాడిపోతే ఎవరి గురించి అంటే చీరెడ్ అండి చీరప్పేసిన చీరెడ్డి గురించే ఇప్పుడైతే నేను మాట్లాడుతున్నాను మీరు చూసు ఇవిడే ఆవిడ చీరప్పేసి రోడ్డు మీద కూర్చున్నటువంటి బజార్ దివిడి చీరప్పేసిన చీరెడ్డి ఎందుకంటే ఇది మనం అందరం చూసాం ఏదో ఆపదలో ఉన్నాను నన్ను సినీ ఇండస్ట్రీ మోసం చేసింది నన్ను ఆదుకుండా మీడియా ముందుకు వచ్చింది ప్రజలందరికీ తెలియజేస్తున్నాను నేను మోసపోయాను నన్ను ఆడేలా చేసాడు ఆ యాంగిల్ అన్నాడు ఈ యాంగిల్ అన్నాడు అదన్నాడు ఇది అన్నాడు అని చెప్పి ఓ డబ్బా కొట్టి మీడియాలో దగ్గర దగ్గరలో మీ పొద్దున్న సాయంతాక మీడియాలోనే మీటింగ్ పెట్టి 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 ఒకసారిగా రోడ్డు ఎక్కి బట్టలు ఇచ్చేసింది అప్పటి వరకు మనందరం కూడా అనుకున్నాం నిజంగా ఇవిడు మోసపోయి ఉంటుంది ఇవి అండగా నిలబడాలని ఆడ ఆవిడ కాబట్టి ఆడ మనిషికి అండగా నిలబడాలి అందరూ కన్నీరు చుక్కలుగా వచ్చి ఇవిడికి అండగా నిలబడటం కూడా జరిగింది కానీ తర్వాత చెరిప్పిన తర్వాత ఈవిడ రాసలేళ్ళలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడటం మొదలెట్టాయి ఆవిడే బయట పెట్టుకుంది ఎవరు పెట్టా ఎవరైతే చీరప్పేసినా ఈ చీరెడ్డి ఈ బజార్తో ఉందో ఈ బజార్దే ప్రతిదీ బయట పెట్టుకోవడం జరిగింది ఇది కొన్ని క్వశ్చన్స్ అడిగిందంటండి దానికి సమాధానం చెప్పాలంట చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఉసే బోకుముండా నీకు ఆల్తో ఆలు దాకా ఎందుకే మేము ఉన్నాం కదా నీకు సమాధానం చెప్పడానికి మేము ఉన్నాం రాజు నియోజకవర్గంలో మేము ఉన్నాం మేము నువ్వు అడిగిన ప్రతిదానికి సమాధానం ఏం చెప్తామే బోకుముండా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు నీ మాట ఏ విధంగా ఉంటుందో మాది అంతకంటే ఎక్కువగానే రియాక్షన్ అయితే ఉంటుంది గుర్తుపెట్టుకుని చెప్తున్నా నిజంగా నువ్వు కనుక ఆంధ్రప్రదేశ్లో అడిపెట్టిన రాజులు అడిగిపెట్టినా తోలు దిగ తీసేస్తారు తోలు దిగ తీసేసి ఇగో చేపలకే కాకిలి కావుకో అనే కాకిలికి ఇలా ఇలా ఇరిసి ఇసి ఇరిసిరేస్తారు అంతే ఓరం బోగుదానా సిగ్గు శరం లేదా అసలు నువ్వు మనిషివేనా నువ్వు మనిషి నేను అడుగుతున్నా బ్లడ్ బ్లడ్ లేక ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్న సమయంలో బ్లడ్ బ్యాంక్ ఎట్టి ఎంతో మందికి ఆసరాగా నిలబడినటువంటి వ్యక్తి ఒక శక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజలకు అండగా ఎప్పుడు బ్లడ్ లేకపోతే బ్లడ్ అందించిన వ్యక్తి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టి నేత్ర దానం చేయండి అని చెప్పి చిరంజీవి గారి పిలుపుతో ఎంతోమంది ఇప్పటికీ నేతదానం చేసి ఎంతోమందికి కళ్ళు కనిపించే విధంగా నిలబడ్డ వ్యక్తులు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు వారికి సంబంధించిన అభిమానులు ఎప్పటికప్పుడు ఏ విపత్కర పరిస్థితులు ఏర్పడినా సరే ముందుగా స్పందించే వ్యక్తులు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు నువ్వు మర్చిపోయి ఉండొచ్చు అతన్నే నువ్వు లెక్కలు అడుగుతున్నావు నీ యమ నీ బతుకు చెడ నీ ఎద ఓట వేసుకుని పావుల పావుల నీ సొమ్ముతో ఎవరికైనా సాయం చేసావా బోకుముడా అని నేను అడుగుతున్నా నీ రూపాయి నీ కష్టాజీతంతో పూనాడి పక్కన తొంగున్న డబ్బులతోనే ఎవరికైనా పావుల సాయం చేసిన దాఖలాలో ఎక్కడైనా ఉన్నాయా బోకుముండా అని నేను అడుగుతున్నా అతను ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఎంతోమందికి ఆసరాగా నిలబడి ఎంతోమందికి అండగా నిలబడి ఈ రోజున ఎంతోమందికి ప్రాణాలను కాపాడుతున్నాడు ఈ రోజున మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ వంద ఆక్సిజన్ సిలిండర్లను అందజేసే అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించిన వ్యక్తి రోజున మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఎక్కువ మంది ప్రజలు చనిపోయారంటే దానికి కారణం ఆక్సిజన్ అందక ఆక్సిజన్ అందక విలవెల్లాడుతూ ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే అది చూసి తట్టుకోలేక మానవతా దృక్పథంతో అతను కష్టపడి సంపాదించిన సొమ్మునే ఈరోజు ప్రజలకు అండగా దానం చేయడం జరుగుతుంది బోకుముండా తెలుసుకో నీకు దీనికి సంబంధించిన లెక్కలు కలితే రా రాజులు రా మేం చెప్తామని చెప్పి నీకు తెలియజేస్తున్నా ప్రతి జిల్లాలో వంద ఆక్సిజన్ సిలిండర్ అందజేస్తున్నా అదే కాకుండా చిరంజీవి గారు అభిమానుల కోసం నువ్వు కోతలకు వస్తున్నావు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల కోసం కోతలకు వస్తున్నావు బోకుముండా నువ్వు అదుపులో పెట్టుకో ఈ రోజున నిరుపక్షపాతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సేవలు అందించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మెగా అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు చిరంజీవి గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులని బాచంద్ కాళ్ళరాగ్రేసి ధైర్యంగా చెప్తాం మా సొంత సొమ్ముతో సాయం చేస్తున్నామని చెప్తాం సొంత సొమ్ముతో చేసి చూపిస్తున్నాం ఈరోజు మాకు మీడియాలో చూపించకపోయినా పర్వాలా ఎక్కడ చూపించకపోయినా పర్వాలా మేము చేసేది పది మందికి ఉపయోగపడి పది మంది సంతోషించి పది మంది మెచ్చుకుంటే సరిపోద్ది ఆనందంగా ఉంటే సరిపోద్ది బజారు ముండా నువ్వు లెక్కలు అడుగుతున్నావు నువ్వు తిరిగే ఫ్లాట్ ఎక్కడి నుంచి బోకు బోకముండ నువ్వు చేసే ఉద్యోగం అంటే ముండా నువ్వు చేసే పని అంటే బోకుముండ నువ్వు వేసుకుని తిరిగే కార్లు ఎక్కడ దెబ్బకొచ్చో నేను అడుగుతున్నా నువ్వు బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బు ఎత్తనావు కదా ఆ డబ్బు ఎక్కడి నుండి దబ్బుకొచ్చు మాకు లెక్కలు కావాలా ప్రతి రూపాయి లెక్క కావాలా నువ్వు కన్నాలు వేసినట్టు ఉన్నావు మాకు ఈరోజు ననిపిస్తుంది నువ్వు మాట్లాడే మాటలు విన్న తర్వాత ఈ చీరెడ్డ అని ఉందో ఈ బోకముండ నాకు తెలిసి కన్నాలు వేసుకుని పోతుందని ఇక్కడ మాకైతే డౌట్ వస్తుందా నువ్వు నిజంగా కన్నా లేసి బతకపోతే దీనికి లెక్కలు కావాలా నువ్వు రోజు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కాండి నుంచి నీకు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు లెక్క కావాలా లేకపోతే మేము ఒకటే అనుకుంటాం కన్నాలు వేసినా సంపాదించాలా లేదా అడి పక్కన తోంగనైనా సంపాదించి ఉండాలనుకుంటాం మాకు ప్రతి రూపాయలు లెక్క చెప్పి నీ యొక్క శత్తశుద్ధిని నువ్వు నిరూపించుకుంటావు అనుకుంటున్నానే చీరెడ్డి లేకపోతే నువ్వు బజార్ దాని లెక్కే మాకు ఏం మాట్లాడుతున్నావు గొబ్బు నోరు వేసుకుని గొబ్బు మొండని అది నోరా తాటి మట్ట అని చెప్పి నేను అడుగుతున్నా రోజున ప్రజలందరూ కూడా గమనించాలా చిరంజీవి గారు చేసే మంచి పనిని ప్రజలకు చూపించకుండా అనగ దొక్కాలనే కార్యక్రమంతో ఇలాంటి మాటలు కూడా రావట్లేదు దీన్ని తిట్టాలి దీని అమ్మ బతుకు చెడ ఇలాంటి బజారు ముండలు అంటే అదే చీరెడ్డి లాంటి ఆ బజారు ముండల్ని బయటికి తీసుకొచ్చి ఏదేదో మాట్లాడేస్తున్నారు దయచేసి ప్రజలందరూ గమనించాలి ఇంకొక విషయం చీరెడ్డి నోరు ఉంది కదా నీ గొబ్బు నోరు వేసుకుని నేను మాట్లాడినా సరే ప్రజలందరికీ నిజాలు నిక్కాసుగా గమనిస్తున్నారు ప్రజలందరూ కూడా నిజ నిజాలు ఏంటన్నది తెలుసు అయినా నీలాంటి బోకుముండకే నేను మాట్లాడటం కూడా ఎక్కువ నువ్వు బోకుముండవ అందరికీ తెలుసు ఎందుకంటే పారిపోయిన బోకుముండవే ఊరు వదిలి రాష్ట్రాన్ని వదిలి పారిపోయిన బోకుముండవే నువ్వు ఊర్లో అడిగట్టినా రాష్ట్రంలో అడిగట్టిన ఆ రెండు కోళ్ళు మాత్రం ఖచ్చితంగా దిగదీసేస్తారు అది మాత్రం గుర్తుపెట్టుగా చెప్తున్నా మేము చెప్పనవసరంలా చిరంజీవి గారంటే ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారంటే ఒక శక్తి అది అందరికీ తెలుసు ఆ శక్తి ఏంటంటే ఎవరైతే ప్రజలు అండగా ప్రజల ఇబ్బందులు అయితే ఉంటారో ప్రజలు ఏ ఎప్పుడైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళకి అండగా నిలబెట్టడానికి ముందుకు వచ్చేటటువంటి శక్తి ఆ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కానీ మానవతా దృక్పథం స్పందించేది ఒక మాస్టర్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత సినీ రంగం మొత్తం అలాంటిది నువ్వు ఈ రోజున సినీ రంగాన్ని నిలదేస్తున్నావు పెద్ద పెద్ద నాయకుల్ని నిలదేస్తున్నావు అసలు నీ బ్రతికేంటి నీ బ్రతికేంటి అన్నది చూసుకుని తర్వాత నువ్వు మాట్లాడితే బాగుంటుంది చీరెడ్డి అని చెప్తున్నా అలా కాదని చెప్పి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఆ వ్యక్తిగత జీవితం గురించి కానీ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి కానీ మెగా ఫ్యామిలీ గురించి కానీ సినీ రంగం గురించి కానీ నేను నోటుకు వచ్చినట్టు కోతలు కూస్తే మాత్రం ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం తర్వాత పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ చీరెడ్డిని హెచ్చరించి చెప్తున్నాం ఈ రోజున ఇప్పటికర పరిస్థితులు మానవత దృక్పథ ఎంతోమంది ఎన్నో సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది ఎన్నో విధాలుగా సేవా కార్యక్రమాలు అందిస్తూ ముందుకు వస్తున్నారు నీవాళ్ళైతే పొగుడు నీ వాళ్ళైతే వాళ్ళని అభినందించు అంతేగాని సేవ చేసే వాళ్ళని మాత్రం తప్పుగా మాట్లాడితే మాత్రం తుప్పు ఊడిపోయి దాకా కొడతామని చెప్పి శ్రీరెడ్డిని ఈరోజు హెచ్చరిస్తున్నాం దయచేసి అందరూ కూడా గమనించాలి ఎవరు ఎవరికి భయపడే ప్రసక్తి అయితే లేదు ఎవరు భయపడం నువ్వేదో పొడిచేస్తాం పీకేస్తాం ఇంకా సోషల్ మీడియాలో కారు కూతలు కోస్తే మాత్రం అదే సోషల్ మీడియాలో మేము కండిస్తాం మేము నీకంటే ఎక్కువగా కారు కూతలు కోస్తాం మరొక్కసారి కనుక బిడ్డ బాన్చాంద్ మెగా ఫ్యామిలీ గురించి కానీ ఏదైనా మాట్లాడితే ఇప్పుడు చూడు ఇది ఏ విధంగా అయితే తగలబడుతుందో నిన్ను కూడా అదే విధంగా తగలిట్టేస్తామని చెప్పి రోజులను తెలియజేస్తున్నాం గుర్తుపెట్టుకో ఇప్పుడు తగలబెట్టేది నీ ఫోటోని మాత్రమే నిరసన తెలియజేస్తూ నీ ఫోటోని మాత్రం ఇప్పుడు తగలబెడుతున్నాం తర్వాత కనుక నీ ఇష్టాచారంగా ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం దొరికితే ఖచ్చితంగా నీ ఫోటోని కాదు నిన్ను కూడా తగలెడటానికి ఎక్కడా కూడా వెనకడిగా వేసే ప్రసక్తే లేదు ఇప్పటికైనా నిజం తెలుసుకుని నిజాన్ని మాట్లాడటానికి ట్రై చే తప్ప అసత్య ప్రచారాలు చేయడానికైతే చేయొద్దని చెప్పి ఈ శ్రీ రెడ్డిని హెచ్చరిస్తున్నాం మరొకసారి తగలబెట్టేది మాత్రం నీ బొమ్మ కాదు నిన్నే ఇంకొకసారి చిరంజీవి ఫ్యామిలీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వారు ఫోటోలు పోస్తే మాత్రం ఈ ఫోటో ఎలా తగలబడుతుందో అలాగే నిన్ను తగలెట్టేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా మతాకి జై జై మెగా ఫ్యామిలీ జై జై మెగా ఫ్యామిలీ జై చిరంజీవా